నమస్తే, వెల్కమ్ టు డిబేట్. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి కీలక నేతలు జంప్ అవుతున్నారు. ఒక్కరోజే 5 కీలక నేతలు కారు విడిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరికొందరు నేతలు సీఎం రేవంత్ రెడ్డితో టచ్ లోకి వెళ్లారనే చర్చ సాగుతోంది. అటు వలసలపై ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 8 ఎమ్మెల్యేలు, 5 సిట్టింగ్ ఎంపీలు బీజేపీతో టచ్ లో ఉన్నారంటూ బాంబు పేల్చారు. తాజా పరిణామాలతో కారు పార్టీలో కలవరం కనిపిస్తోంది. తెలంగాణలో వలసల రాజకీయంపై ఈ రోజు డిబేట్ లో మనం చర్చిద్దాం. ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు అనలిస్ట్ గూగుల్ మీట్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్, వెల్కమ్ టు డిబేట్. అలాగే గాధే రాజు గారు బీఆర్ఎస్ నుంచి గూగుల్ మీట్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్, వెల్కమ్ టు డిబేట్ సార్. ముందుగా వినోద్ గారు, మీరు చెప్పండి, ఏంటి ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ పొత్తు కుదురుతుందా? అసలు కుదిరితే తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపించవచ్చు? అంటే అనివార్యంగా బీజేపీ బీఆర్ఎస్ పొత్తు కుదిరే అవకాశం ఉంటే ఉండొచ్చు కాక, కాకపోతే రాజకీయాలు అనేటివి ఎప్పుడైనా పర్మనెంట్ గా ఉండేయండి, ఎప్పుడైనా అవసరాలను బట్టి మారుతూ ఉంటాయి. కాబట్టి ఏ పార్టీతో ఎవరు కలిసినా ఎవరు కలవకపోయినా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేది మాత్రం టీఆర్ఎస్ మాత్రమే. ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ లకు తెలంగాణ అస్తిత్వం ఉండదు. అవి జాతీయ పార్టీలు, ఢిల్లీ పార్టీలు, తెలంగాణ పార్టీ మాత్రమే గల్లీ పార్టీ. కాబట్టి పక్కా లోకల్ పార్టీ ఏదైనా ఉందంటే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ మాత్రమే. అది బీఆర్ఎస్ గా మారినప్పటికీ దాని అస్తిత్వం మాత్రం హైదరాబాద్, కేర్ ఆఫ్ హైదరాబాద్ క్యాపిటల్ కాబట్టి, అది పక్క లోకల్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఆ పార్టీ అంతరించిపోతుంది, దాన్ని క్లోజ్ చేస్తామని చెప్పేసి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బకొట్టడమే అవుతుంది. వీళ్ళు ప్రతి నిర్ణయానికి పోయి సోనియా గాంధీ కాళ్ళు పట్టుకోవాలి, లేదంటే పోయి మోడీ కాళ్ళు పట్టుకోవాలి, కిషన్ రెడ్డి పోయి, రేవంత్ రెడ్డి పోయి సోనియా కాళ్ళు పట్టుకోవాలి, లేకపోతే ఆడిపోయి వాళ్ళ చుట్టూ తిరగాలి. కానీ నిర్ణయాలు హైదరాబాద్ లో జరగాలంటే కేసీఆర్ ఇక్కడే అందుబాటులో ఉంటాడు కాబట్టి నిర్ణయాలు ఇక్కడే జరుగుతాయి. కాబట్టి కేసీఆర్ ఇవాళ పార్టీ ఈ పార్టీని క్లోజ్ చేస్తాము చెప్పేసి ఏదో చేస్తామని చెప్పేసి భ్రమలు పడితే అది కరెక్ట్ కాదు. ప్రాంతీయ పార్టీలు అనేటివి బలంగానే ఉన్నాయి దక్షిణాదిలో. అది డిఎంకే కావచ్చు, అది వైఎస్ఆర్సిపి కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, అది బీఆర్ఎస్ కావచ్చు. ప్రాంతీయ పార్టీలు ఎన్నిసార్లు జాతీయ పార్టీలు బలహీనం చేయాలని ఎన్ని కుట్రలు చేసినా సరే ఇవాళ ప్రాంతీయ పార్టీలు తన అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటున్నాయి, టీఆర్ఎస్ కూడా తన అస్తిత్వం నిలబెట్టుకుంటుంది, దానిలో డౌటే లేదు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి ఎన్ని కుట్రలు చేసినా ఆయన సమైక్యవాది, తెలంగాణ ఆయన చంద్రబాబు తత్వం అనేది లోకానికి అందరికి ఎరికి ఇవాళ ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఉస్మానియా కేంద్రంగా ఆయన మీద నాగం జనార్దన్ రెడ్డి మీద అనేక రకాల దాడులు జరిగినాయి, అనేక రకాల వ్యతిరేకత వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో ఏనాడు లేడు ఈ ముఖ్యమంత్రి. కాబట్టి తెలంగాణ అస్తిత్వాన్ని ఈ ముఖ్యమంత్రి కాపాడతాడు అనుకోవడం పొరపాటు. ఈయన కాపాడితే కాపాడితే రెడ్ల అస్తిత్వాన్ని కాపాడతాడు తప్ప తెలంగాణ అస్తిత్వాన్ని ఏం కాపాడే పరిస్థితి అయితే ఆయన దగ్గర లేదు. ఇక రెండో విషయానికి వస్తే బీజేపీతో పొత్తు అనేది అది ఒక రకంగా బీజేపీ ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నది. అది ప్రాంతీయ పార్టీలు ఒకసారి బీజేపీ కౌలించుకుందంటే ఆ ప్రాంతీయ పార్టీ క్లోజ్ అయినట్టే లెక్క. అది శివసేన మహారాష్ట్రాలను కౌలించుకుని అది క్లోజ్ చేసి పడేసింది. అది ఇప్పుడు చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవాలని చూస్తుంది, అక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఇక్కడ కేసీఆర్తో పొత్తు పెట్టుకోవాలని చూస్తుంది. అంటే అది ఎక్కడ క్లోజ్, అది ఎక్కడ కౌలించుకుంటే అక్కడ వాళ్ళు క్లోజ్ అయిపోతున్నట్టు అర్థం ప్రాంతీయ పార్టీలు. కాబట్టి ప్రాంతీయ పార్టీలు తన సొంత అస్తిత్వాన్ని కాపాడుకుంటేనే, జాతీయ పార్టీలతో పొత్తు ఉంటే గిట్టే పెట్టుకుంటే తప్పలేదు, కానీ తన అస్తిత్వాన్ని దెబ్బ పడే విధంగా పార్టీలు ప్రాంతీయ పార్టీలు వ్యవహరిస్తే రేపు ప్రాంతీయ పార్టీలకు చాలా ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి బీజేపీతో జత కట్టడం కంటే సొంతంగా ఇవాళ ఎదిగే పరిస్థితి ఇవాళ టీఆర్ఎస్ ఉంది, సొంతంగా ఎదిగే శక్తి కూడా ఉంది. మొన్న మనకు నల్గొండ సభనే ప్రత్యక్ష నిదర్శనం జరిగింది. నల్గొండలో బ్రహ్మాండంగా లక్షలాది మంది ప్రజలు భ్రమరథం పట్టారు. నిన్నగాక మొన్న ఓడిచిన ప్రజలు అదే ప్రజలు భ్రమరథం పట్టారు ఇవాళ. మరి అంటే కేసీఆర్ గారు నిజంగా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడతారు అనే ఒక నమ్మకాన్ని మరొకసారి క్రియేట్ చేయడంలో కేసీఆర్ గారు నల్గొండ సభతో విజయవంతం సాధించారు. తప్పులు జరిగినాయి, జరగలేదని కాదు, 15 కొన్ని తప్పులు జరిగినాయి, వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. ఒప్పుకుంటున్నారు, దాని ఏదైనా ఉంటే రేవంత్ రెడ్డికి దమ్ము ఉంటే నిజంగానే ఆయన చట్టబద్ధంగా వ్యవహరించి చట్టాన్ని తన పని చేసుకోమని, తప్పేం లేదు. ఎక్కడ అక్కడ అవినీతి జరిగినా, అక్రమాలు జరిగినా, ఏం జరిగినా ఛాలెంజ్ విసురుతున్నారు వాళ్ళు. 100% దాని మీద నివేదిక తెప్పించుకోండి, మీరు దాని మీద ఏ చర్యలు తీసుకుంటారో తీసుకోండి, ప్రజల సొమ్ము దుర్వినియోగం అయితే తిరిగి రప్పియండి, మళ్ళీ ప్రజలకు పంచండి. కానీ మీరు మాకు దోపిడీ జరగలేదు, మేమే దోపిడీ చేస్తాం, మాకు దోపిడీలో భాగస్వామ్యం లేకపోయా కదా, లేకపోతే మేము ఇంకా దోపిడీ చేస్తాం అంటే మాత్రం ప్రజలు ఊరుకునే ప్రశ్నే లేదు. మీరు ఏదైతే 6 పథకాలు ఇవాళ 6 హామీలు ఇచ్చారో పథకాలు అవి అమలు చేయండి,
వాళ్ళ మీరు ఏదైతే క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ఇచ్చాడో అది అమలు చేయండి ఫస్ట్. అది అమలు చేస్తూ గత ప్రభుత్వంలో ఉన్న అవినీతి మీద మాట్లాడండి, అవినీతి మీద చర్యలు తీసుకోండి, తప్పలేదు. అంతేగాని పూర్తిగా గత ప్రభుత్వం మీద అవినీతి చర్యల పేరుతో కాలయాపన చేసేసి మీరు ఇచ్చిన హామీలను పక్కదన పట్టించేసి మీరు ఇచ్చే ఇవ్వకుండా ఆ కరెంటు సరిగా సక్రమంగా అమలు చేయకుండా పథకాలు ఇవ్వకుండా పెన్షన్ ఇవ్వకుండా మీ హామీలను అమలు చేయకుండా మొత్తం కేసీఆర్ చుట్టూ ఆయన అవినీతి చుట్టూ లేదంటే మీ రాజకీయాలు తిప్పుతా అనుకోవడము కరెక్ట్ కాదు, అది పద్ధతి కాదు. మీ ప్రభుత్వం మీరు చేయండి, మీ ప్రభుత్వ విధానాలు మీరు అమలు చేయండి, గత ప్రభుత్వం జరిగిన తప్పులను బయటకు తీయండి, ఒక ప్రజాస్వామ్యం కనుక దుర్వినియోగం అయితే బయటకు తీయండి, మళ్ళీ ప్రజలకు పంచండి. కానీ ఈ ఆ ప్రతిపక్షం పేరుతో రాజకీయాలు చేసేసి ఒకటి రెండు పిల్లలు ఖరాబ్ అయినంత మాత్రం మొత్తం టోటల్ ఖరాబ్ అయినట్టుగా టోటల్ అవినీతి జరిగినట్టుగా పూర్తిగా అసలు ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదు, మొత్తం అవినీతి జరిగింది అనే రకంగా చెప్పడం అనేది అది మాత్రం సరైనది కాదు. నిజంగా తప్పు జరిగితే 100% శిక్షకు అర్హులు ఎవరైనా, రేపు రేవంత్ రెడ్డి జరిగిన ఆయన మీద బోల్డన్ని కేసులు ఉన్నాయి, ఆయన మీద కూడా నోటుకు నోటు ఓటుకు నోటు కేసు ఉంది, బహిరంగంగా ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర ఆయన కూడా చేసిండు, ఆయన మీద చర్యలు జరగాలి. ప్రస్తుతం గత ముఖ్యమంత్రి మీద జరగాలి, తప్పు జరిగితే ప్రతి ఒక్కరి మీద చేయండి, తప్పులేదు. తప్పులు చేసిన ప్రతి ఒక్కరి మీద శిక్షించే అధికారము ప్రభుత్వాల బాధ్యత, అది న్యాయ వ్యవస్థల బాధ్యత, తప్పకుండా ఆ దిశగా పోలీసు వ్యవస్థ కూడా నిర్ణయాలు తీసుకోవాలి, పోవాలి. అంతేగాని ప్రతిపక్షం పేరుతోని అవినీతి పేరుతోని కాలయాపన చేసేసి నువ్వు దాన్ని సైడ్ ట్రాక్ చేసేసి నువ్వే మొత్తం శుద్ధ పుక్క అయినట్టుగా శుద్ధ పూసైనట్టుగా అంతే అంటారుగా తెలంగాణ భాష, నా భాష కాదు అది, తెలంగాణ భాష వాడుతున్నాను నేను ఆ భాషను. మాట్లాడితే ఒక లేడీ మాట్లాడింది రండా అనే పదానికి నేను కొన్ని 100 సార్లు అన్నది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని 100 సార్లు అన్నది ఆమె, మరి ఆమె పేరేదో నాకు గుర్తులేదు కానీ ఇప్పుడు రెండా మాటలు ఈ వాడు ఇది ప్రజాస్వామ్యం మాట్లాడండి. ఒక ప్రజాస్వామ్యంలో మనం ఉన్నప్పుడు ఒక అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి ఒక ప్రతిపక్ష నాయకులు మొత్తం లెజిస్లేటివ్ భాష ఉంది, ఒకటి ఒక డిక్షనరీ కూడా ఉంది వాళ్ళకు, మీకు కాకపోతే మీకు ఆ పదాలు తెలియకపోతే ఆ డిక్షనరీ చదువుకోండి, ఆ డిక్షనరీ చదువుకొని పోండి, మీరు ఆ పదాలకు ఏ పదాలు వాడాలి ఏ పదాలు వాడకూడదు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏంటి అనేది అటు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు ఇటు అధికార పార్టీ కావచ్చు అందరు కూడా ఇలా సభా మర్యాదను కాపాడాలా, సభ యొక్క విలువను సభ ప్రజల సొమ్ముతో నడిపిస్తున్నారండి మీరు ఆ సభను, మీ జేబులకు వెళ్ళిచ్చిన డబ్బు కాదు అది, ప్రజల సొమ్ముతో నడిపిస్తున్న సభను ప్రజల కోసం వెచ్చించండి, ప్రజల యొక్క అవసరాలు తీర్చే విధంగా చట్టాలు రూపొందించే విధంగా చర్చ జరిగే విధంగా ప్రజల సమస్యలను పరిష్కారం దిశగా అధికార పక్షమైన ప్రతిపక్షమైన టైం వేస్ట్ చేయకుండా వ్యవహరించాలి. కానీ ఇష్టారాజ్యంగా నువ్వు రెండవు నువ్వు లొంగవు దొంగవు ఇదేందండి, నువ్వు బయటకు వచ్చి మాట్లాడుకోండి అటువంటి మాటలు, మీరు అసెంబ్లీలో మాట్లాడమైంది అట్లాంటి మాటలు, మీరు రెండు మాటలు పిండి మాటలు అనేది అది చెప్పు, అది అధికారమైన ప్రతిపక్షమైన తప్పుడు, ఆ తప్పుడు విధానంలో బానుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బొద్ద పెట్టడం ఎవరి వల్ల కాదు, అది తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని కంప్లీట్ గా క్లోజ్ చేయడమే అవుతుంది. కాబట్టి ఇవాళ తెలంగాణ అస్తిత్వంతో కూడుకున్న పార్టీ కాబట్టి ఆ పార్టీ క్లోజ్ ఏం కాదు, కాకపోతే తాత్కాలిక అపజయాలు రాజకీయాలలో సహజం, ఓడిపోవడం గెలవడం సహజం, అధికారంలో 10 ఏళ్ళు ఉన్నది కాబట్టి ప్రతిపక్షంలో ఉంటారు అంతేగాని ఇవాళ ఆయనతో మాత్రం పూర్తిగా కంప్లీట్ గా క్లోజ్ అయినట్టు కాదు. ఇలా ఒక ఐదారుగురు లీడర్లు పోతే మాత్రం పార్టీ మొత్తం పోయినట్టు అయింది. ఇవాళ అట్లాంటి కాంగ్రెస్ లో గెలిచిన వాళ్ళు గెలిచినట్టే మెజార్టీగా పోయారు ఎమ్మెల్యేలు, ఎవరు లేరు స్టాఫ్, మరి అంతా మొత్తం కాంగ్రెస్ క్లోజ్ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చింది కదా, అట్లనే పోయిన వాళ్ళు పోతూనే ఉంటారు, వచ్చేటోళ్ళు వస్తూనే ఉంటారు, రాజకీయ పార్టీలలో అది సహజము, వారి వారి అవసరాలను బట్టి పోతారు, వారి వారి అవసరాలను బట్టి వస్తారు. అంతేగాని పోయినంత మాత్రం మొత్తం బలహీనం పడిపోయినట్టు కాదు పార్టీ, పోకపోయినంత మాత్రం మొత్తం బలంగా ఉన్నట్టేం కాదు. పూర్తిగా ప్రజా వ్యతిరేకత స్టార్ట్ అయింది కాంగ్రెస్ మీద. రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు 10 సీట్లు 12 సీట్లు అంటారు, 15 సీట్లు అంటారు, వాళ్ళు గెలుసు అన్ని సీట్లు గెలిచే పరిస్థితే కనబడతలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం మీద ఆరోపణలు మానేసి ఇలా తాము చేసిన హామీలను అమలు చేసే దిశగా ఇలా వివరించి 100 రోజుల్లో తమ హామీలను అమలు చేసే దిశగా వెళితే మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారు తప్ప, అనవసరంగా ఇవాళ ప్రతిపక్షం మీద ఆ బురద జల్లి మేమేదో ఆ లబ్ధి పొందాం అనుకుంటే మాత్రం ప్రజలు క్షమించరు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం తప్పక చెప్పక, ఏ పార్టీకైనా చెప్పక తప్పదు. ఓకే వినోద్ గారు, మళ్ళీ మాట్లాడతాను. బీజేపీ నుంచి బీజేపీ మీడియా సెల్ ఇన్ఛార్జ్ మెంబర్ అభిషేక్ గారు డిబేట్ లో జాయిన్ అయ్యారు. నమస్తే సార్, వెల్కమ్ టు డిబేట్. నమస్తే అండి. ముందుగా మనం బీఆర్ఎస్ నుంచి
రాజుగారితో మాట్లాడదాం. రాజుగారు మీరు చెప్పండి, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో ట్విస్టులు మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ నుంచి కీలక నేతలు కాంగ్రెస్ లోకి ఒక్కొక్కరుగా జంప్ అవుతున్నారు. మరి చాలా మంది సీనియర్ నేతలు కూడా కాంగ్రెస్ లో జంప్ అవడం మనం చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటే, కాంగ్రెస్ నేతలు అంటున్నారు ఇంతకుముందు బీఆర్ఎస్ వలసలను ప్రోత్సహించింది, అదే కాంగ్రెస్ రిపీట్ చేస్తోంది అంటున్నారు. మరి ఈ వలసలను ఎలా చూడొచ్చు, మీరేం చెప్తారు? మేడం నమస్తే అండి. ముందుగా డెబిట్ లో కూర్చున్న మా గురువు గారు గాలి వినోద్ కుమార్ సార్ గారికి, బీజేపీ నాయకులకి అందరికి నమస్కారం అండి. మా గురువు గారు అన్ని వివరాలు వివరంగా చెప్పారు అన్ని అంశాలపైన. ఇవన్నీ కొంతమంది అవకాశవాదులు పోతున్నారు తప్ప నిజమైన కార్యకర్తలు, పార్టీకి బలంగా పనిచేసిన వాళ్ళు మాత్రం క్యాడర్ మొత్తం అలానే ఉంది. వాళ్ళు పోతుండ్రు అంటే అది వాళ్ళ అవకాశవాద రాజకీయాలు తప్ప పార్టీ మీద ప్రేమ కాదు. అధికారం ఎటువైపు ఉంటే అటువైపు పోయేవాళ్ళు. అందులో అన్ని రకాలుగా అనుభవించిండు. మొదటి మేయర్ బొంతురామోహన్ గారికి ఇచ్చారు, ఆయనకి ఏం తక్కువైందండి? పట్నం మహేందర్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ వేసి ఓడిపోయిన ఎమ్మెల్సీ ఇచ్చారు, మంత్రి పదవి ఇచ్చారు, ఆయనకేం తక్కువైంది? ఆయన భార్యకు జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చారు. వాళ్ళు అధికారం ఎక్కడ ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. క్యాడర్ మాత్రం అలానే ఉంది, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, వాళ్ళు పోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతుంది అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే క్యాడర్ బలంగా కింది స్థాయిలో ఉంది కాబట్టి మాకు నష్టం జరుగుతుందని ఇలా అనుకోము. కానీ కాంగ్రెస్ పార్టీకి ఈ జరిగిన 70 రోజులనే విపరీతమైన వ్యతిరేకత మొదలైంది. వాళ్ళు 65 అరకోటి సీట్లతోటి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీల్ని ఇంప్లిమెంట్ చెయ్యలేక ఎవరైనా చెప్తారు ఏంది తనకు చేతగాక ఎదుటి వాళ్ళ మీద రుద్దడం. ఈరోజు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చిన 6 గ్యారంటీని అమలు చేయకుండా, 13 అంశాలని అమలు చేయకుండా 420 అంశాలని మేనిఫెస్టోలో మొదలు పెట్టారు. కానీ ఈ రోజు 70 రోజులు అవుతున్నా ఏ ఒక్కటి ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. అరకోరా వసూలుతోటి ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అన్నారో అది ఈ రోజు మహిళలు కొట్టుకుంటుండ్రు. నిజమైన వ్యక్తులు బస్సులో ప్రయాణం చెయ్యాలి అంటే ఈరోజు ఎన్ని అవస్థలు పడుతున్నారో మనం చూస్తున్నాం. మేము ఉచిత ప్రయాణం వద్దు అని చెప్పట్లేదు, కానీ వాళ్లకు అనుకూలంగా ఇంకా బస్సులు పెంచాలనేది మా ప్రతిపక్ష నాయకులైనటువంటి మా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కొట్లాడుతున్నారు. కానీ అదేదో మేము గ్యారంటీల్ని అమలు చేస్తున్నామని చెప్తారు. ఈ గ్యారంటీల్ని అమలు చెయ్యలేక ఎంతసేపు గత ప్రభుత్వం పైన అబండాలు చెబండాలు వేస్తూ కాలయాపన చేస్తూ, ఇందాక మా గురువు గారు అన్నారు ప్రజల సొమ్ముతో అసెంబ్లీ నడుస్తుంది, కానీ ఆ అసెంబ్లీని ప్రజల సొమ్ముతో నడుస్తున్న అసెంబ్లీని తప్పుదో పట్టించే విధంగా ఏదో ఒక సేదపత్రం అని చెప్పేసి, ఏదో ఒకటి కేసీఆర్ తప్పు చేసిండు అని చెప్పేసి, నువ్వేం చేస్తావో చెప్పురా బాబు అంటే ఎంతసేపు కేసీఆర్ తప్పు చేసిండు, కేసీఆర్ అవినీతి చేసిండో అనేది డబ్బా బజాయించుకోవడమే తప్ప నువ్వు ఏం చేస్తావో అనేది ఆలోచన లేకుండా ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తుంది. అది తప్పు అని చెప్తున్నాం. ఈ రోజు 100 రోజులలో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు, ఇప్పటి వరకు ఏ ఒక్క గ్యారంటీ అమలు చేయలేదు. రెండో అంశం, నోటిఫికేషన్లు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. సొమ్మొక్కంది సోకొక్కంది అని మా కేసీఆర్ ఊరికే పదే పదే చెప్తుంటారు. ఈ రోజు గత ప్రభుత్వము మేము ఈరోజు ఎక్కడైనా చరిత్రలో ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్లు సీఎం గారు ఇచ్చే దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయండి? ఈరోజు డప్పు కొట్టుకోవడం కోసం వాళ్ళు ఎల్బీ స్టేడియంలో పెద్ద ప్రోగ్రామ్ చేసేసి తను నోటిఫికేషన్లు ఇవ్వలేదు, ఫైనాన్స్ క్లియరెన్స్ ఇవ్వలేదు, అలాంటి ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఈరోజు అలాంటి వాటిని ఈరోజు అసెంబ్లీలో హలో ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ పెట్టి డబ్బు కొట్టుకోవడము, మేము ప్రజాపాలన వృధా చేయడము, మేము పబ్లిసిటీ చేసుకోమని చెప్పిన రేవంత్ రెడ్డి గతంలో ఈరోజు పబ్లిసిటీ కోసమే ప్రియారిటీస్తుండే తప్ప ప్రజల పాలన కోసము ఈరోజు ప్రియారిటీ ఇవ్వడం లేదు. అట్లానే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పిండు. కాళేశ్వరం ప్రాజెక్టు ఈ రాష్ట్ర ప్రజలకి, 4 కోట్ల మంది ప్రజలకి ఆ సాగునీరు అందించాలని ఒక మంచి సంకల్పంతో ఆనాటి ముఖ్యమంత్రి మా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ప్రారంభించిండు. దానివల్ల ఎంతో మంది రైతులకు ఈరోజు సస్యశ్యామలై, నేను ఎండాకాలంలో కూడా మే ఏప్రిల్ మాసంలో కూడా చెరువులు నిండి పంటలతోటి రైతు కళ్ళల్లో ఆనందం చూసినాం. కానీ ఈరోజు మార్చి కూడా రాలేదు, ఫిబ్రవరిలోనే చెరువులు ఎండిపోయి ఎక్కడి ఎక్కడ పంటలు వరి పండడానికి కూడా ఇబ్బంది ఉన్న పరిస్థితులలో దాన్ని ఏం చేస్తావో చెప్పకుండా కాళేశ్వరం ప్రాజెక్టు ఫ్రాడ్ అని, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల అవినీతి జరిగిందని, 97 కోట్ల వ్యయంతో నిర్మించిన
కాళేశ్వరం ప్రాజెక్టుకు వాళ్ళ అధినేత జాతీయ నాయకుడు లక్ష కోట్ల అభివృద్ధి జరిగిందంటారు. అది వినడానికన్నా చెప్పడానికన్నా ఆలోచన ఉండాలి, అంటున్న వాళ్ళకన్నా ఆలోచన ఉండాలి. ఈరోజు 97 వేల కోట్ల ప్రాజెక్టుకు లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. సరే జరిగింది, గతంలో కూడా కొన్ని ప్రాజెక్టులు కొన్ని తప్పిదాల వల్ల మిస్అండర్స్టాండింగ్ జరిగి అది కూలిపోవడం జరిగింది. ఈ రోజు 1వ 2 పిల్లర్లు 200 పిల్లర్లు ఉన్న దగ్గర కొంత జరిగింది. అది మానవ సృష్టి కాబట్టి మనం అన్ని సక్రమంగా జరిగాయని మనం అనలేం కదా. ఈ రోజు కొన్ని మిస్టేక్లు అవుతుంటాయి, దాన్ని ఏం చేస్తావో చెప్పకుండా మా హరీష్ రావు గారు అన్నారు, ఇంజనీర్లు చేస్తారు నీకు శాత కాకపోతే చెప్పు, నేను సీఎం అయ్యి చెప్పేసి నువ్వు రాజీనామా చేయి, నేను సీఎం అయితే నేను దాన్ని ఎట్లా చేయాలో అది చేసి చూపించి ప్రజలకు సాగునీరు అందిస్తా అని చెప్పేసి మా డైరెక్ట్ ప్రెస్ మీట్ లో మా సీనియర్ నాయకులు హరీష్ అన్న గారు చెప్పారు. దానికి చాత కాదు, ఎంతసేపు బురద జల్లే ప్రయత్నమే తప్ప దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. కాలయాపన చేస్తూ 6 గ్యారంటీలను అమలు చేయకుండా బురద జల్లే ప్రయత్నం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు. దాని మానుకోండి, నువ్వు ఏం చేస్తావు చెప్పండి, నువ్వు ఇచ్చిన హామీల్ని 100 రోజులలో అన్నావు, 70 రోజులు దగ్గర దాకా వస్తుంది, నువ్వు ఏం చేస్తావు చెప్పండి. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్తున్న వలసలవాదులు వాళ్ళు అవకాశవాద రాజకీయాలు తప్ప ఏనాడు పనిచేసిన వాళ్ళు కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఎంతో మందికి అవకాశాలు కల్పించిండు, అందులో ఏమి చేసినా చేయకపోయినా మొదటి మేయర్ ను హైదరాబాద్ మేయర్ ని ఆయనది వరంగల్ అయినా గానీ హైదరాబాద్ లో అవకాశం ఇచ్చిండు. ఆయన వల్ల వరంగల్లేదు, ఆయన ఎంతసేపు పబ్లిసిటీ రేవంత్ లెక్క పబ్లిసిటీ. రాజుగారు మళ్ళీ మాట్లాడతాను మీతో, ఇప్పుడే గౌరీ సతీష్ గారు ఈ రోజు మెజార్టీ స్థానాలలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పి రాజుగారు మళ్ళీ మాట్లాడతాను. సతీష్ గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు, వెల్కమ్ టు డిబేట్ సార్. సతీష్ గారు ముందుగా మీతో మాట్లాడే ముందు అభిషేక్ గారు మీరు చెప్పండి, బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఉండబోతుందనే టాక్ నడుస్తుంది, బీజేపీ ఇండైరెక్ట్ గా బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తుందనే టాక్ కూడా వినిపిస్తోంది, దీని గురించి మీరేమంటారు? పొత్తు విషయం అన్నది ఇప్పుడు చర్చించడానికి ఎటువంటి ఇండికేషన్స్ అయితే బీజేపీ తరఫు నుండి ఏవైతే రాలేదండి. ఎప్పటిలాగానే ప్రొపగాండా ద్వారా ప్రజలలో ఒక అస్పష్టత వాతావరణాన్ని కోరుకునే ఒక కేసీఆర్ గారు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ యొక్క స్ట్రాటజీగా చూడవచ్చు ఇప్పటికైతే. అండ్ బీఆర్ఎస్ నాయకులు చందు గారు మాట్లాడుతూ అదేదో చిన్నగా ఏదో చిన్నగా రిపేర్లు జరిగినాయి ఏదో కూలినాయి అని ఒక కొంచెం చిన్న డ్యామేజ్ అయినట్టుగా దాన్ని బ్రష్ ఆఫ్ చేయడం డస్ట్ ఆఫ్ చేయడం అనేది చాలా చాలా తప్పు. ఇది ఒక రాజకీయ పరంగా కాకుండా మనం కాగ్ నివేదిక కూడా ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది తెలంగాణ యావత్ తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ జాతికి జరిగిన చాలా పెద్ద అన్యాయము, చాలా పెద్ద నష్టము. ప్రాజెక్టు వ్యయంలో ప్రతి రూపాయిలో 48 పైసలకు పైగా వృధా చెందినట్టుగా కాగ్ నివేదిక తీర్చింది. మీరు ఎలగబెట్టిన ఈ కార్యంలో 72% పైగా నిధులు అప్పుల రూపంలో తీసుకురావడము ఒక ప్లానింగ్, అది ఒక చిన్న పని కాదండి. ఒక చిన్న భవనం కడితేనే దానికి మనము ప్లానింగ్ కానివ్వండి, ఒక ఇంజనీర్ పెట్టుకొని ఎంతో జాగ్రత్తగా కట్టుకునే ఒక అవసరం ఉన్నప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్టుని టీఎంసీల నీళ్లతో ఎంటైర్ కాళేశ్వరానికి ఆయువు పట్టుగా ఉన్నటువంటి మేడిగడ్డ ప్రాజెక్ట్ ఏదైతే కట్టినప్పుడు దాన్ని ఎంతో జాగ్రత్తగా వారు కట్టాల్సింది పోయి కనీసం దాని రివైజ్డ్ డిపిఆర్కి ఎటువంటి అప్రూవల్ తీసుకోకుండా కనీసం కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ థర్డ్ టీఎంసీకి సంబంధించి ఇవ్వకుండా ఎటువంటి ప్లానింగ్ లేకుండా హడావిడిగా కట్టి ఇవాళ ఏదో పొరపాటు జరిగిందని చెప్పుకోవడము వీరి నిర్లక్ష్య ధోరణికి ప్రతీక అండి. ఇది మనం చూసుకున్నట్టయితే కేవలం 10,700 కోట్ల రూపాయల ఖర్చు జరుగుతుంది, అంటే సుమారుగా దాని ఆయకట్టు కింద మనం చూస్తే ఒక్కొక్క ఎకరానికి 16,046,350 పైసల రూపాయల యొక్క ఖర్చు వస్తుంది. అంటే వయబిలిటీ లేదు, బ్రేక్ ఈవెన్ కూడా లేదు. అంటే మనకు వచ్చే రాబడి కన్నా మనం అందులో పెట్టుబడి ఎక్కువ ఉంది. ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పర్ ఎకర్ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇరిగేషన్ ప్రొవైడ్ ఇరిగేషన్ ఇట్సెల్ఫ్ ఇస్ మోర్ దెన్ వాట్ ఇస్ యునో ఎక్స్పెక్టెడ్ ఇన్ టు కమ్ ఇన్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అంటే సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే ఆ ఒక ఎకరా భూమికి మీరు నీళ్లు సరఫరా చేయడం, వ్యవసాయ భూమికి నీళ్లు సరఫరా చేయడం ద్వారా వచ్చే రాబడి కన్నా దిగుబడి కన్నా కూడా అందులో వచ్చే లాభం కన్నా కూడా మీకు తలసరి ఒక ఎకరానికి అయ్యే ఖర్చే 46,000 పైసలకు రూపాయలుగా ఉంది. అంటే ఎటు చూసుకున్నా కూడా ఒకవేళ ఇందులో ఎటువంటి క్రాక్స్ రాకున్నా కూడా ఇది ప్రభుత్వ ఖజానాకి చిల్లు పెట్టే ఒక ప్రాజెక్టే.
అంటే ఎటువంటి ఒక నేర్పరితనం లేకుండా అవివేకంగా తొందరపాటుతనంగా కేవలం వారి అహంకారంతో నేను ఒక ఏదో సాధించాను ఏదో కట్టాను అని చూపించుకోవడానికి కట్టినట్టుంది తప్ప ఇందులో పూర్తి నిర్లక్ష్యము అవినీతి వృధా అని తాగి నివేదిక చెబుతుంది. అంటే ఒక రాజకీయ పార్టీగా ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. సెంట్రల్ ఆడిటర్ అండ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ ఏదైతే మన అసెంబ్లీలో టేబుల్ చేయడం జరిగిందో ఆ రిపోర్ట్ చదివి జీ తెలుగు వారు జీ న్యూస్ వారు కూడా వారి ప్రేక్షకులకు కులంకుషంగా వివరించవలసిందిగా నేను కోరుతున్నాను. ఇంకొకటి ఇంకొక విషయం అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే సుమారు 1689 కోట్ల రూపాయలకు సంబంధించిన 4 ప్యాకేజీల మోటార్లు అందులో ఇన్స్టాల్ చేయబడ్డాటైతే పేమెంట్ మాత్రము అంతకు ఎన్నో ఇంతలుగా 7212 కోట్ల రూపాయల పేమెంట్ జరిగినట్టుగా కాక్ నివేదికలు ఉన్నాయి. అంటే ఇవన్నీ చిన్న పొరపాట్లు కాదండి, అసలు క్షమించరాని నేరాలు ఘోరాలు. చిన్న రాష్ట్రంగా మనం ఏదైతే ఏర్పడి మిగులు బడ్జెట్ తో ముందుకెళ్తున్నామో ఆ మిగులు బడ్జెట్ ని స్వాహ చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి చాలా చాలా తీరని అంటే రాబో తరాలకు కూడా తీరని ద్రోహం చేసింది ఈ మన బీఆర్ఎస్ పార్టీ. ఖచ్చితంగా కూడా వాళ్ళు దీనికి సంబంధించిన రిపర్కషన్స్ ఎదుర్కోక తప్పదు. ఇంకొక విషయం ఏంటంటే కూడా దీనిపైన చాలా చాలా సాఫ్ట్ గా వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ కూడా. థియేట్రిక్స్ డ్రామా మాత్రమే చేస్తుంది తప్ప దీనిపైన కాంక్రీట్ చర్యలు తీసుకునే విధంగా అయితే ఇప్పటి వరకు ఎటువంటి సిగ్నల్ అయితే గవర్నమెంట్ చేసినట్టు అయితే లేదు. చర్చ జరిగింది కానీ బీజేపీ తరఫున మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఇవన్నీ ముక్కువిండి వసూలు చేయాలి. కాంట్రాక్టర్లనైనా సరే అందులో ఉన్న ఆఫీసర్లనైనా సరే అందులో అక్రమాలకు పాల్పడిన నాయకులు ఎవరైనా సరే అది సీఎం స్థాయి అయినా మంత్రి స్థాయి అయినా ఎవరినైనా కూడా ఉపేక్షించకుండా మంచి ఒక ఇన్వెస్టిగేషన్ జరిపించాలి. ఎవరెవరైతే ఇందులో ఇల్ ఇంటెంట్ మైలఫైడ్ ఇంటెంట్ తో ఉన్న వాళ్ళందరికీ కూడా శిక్ష పడే విధంగా చూడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్ అభిషేక్ గారు, మళ్ళీ మాట్లాడతాను మీతో. సతీష్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. చాలా మంది బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరిగా కాంగ్రెస్ లో మెల్లిమెల్లిగా జాయిన్ అవుతున్నారు. అంటే ఏంటి, వలసల్ని మీరే ప్రోత్సహిస్తున్నారా? ఇంతకుముందు రేవంత్ రెడ్డి అన్నారు, గతంలో మీ ముఖ్యమంత్రి లాగా ఎటుపడితే బీఆర్ఎస్ ముఖ్యమంత్రి లాగా ఎటుపడితే అటు మేము వలసల్ని ప్రోత్సహించాం, మాకు ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంటుందని చెప్పారు. మరి ప్రొసీజర్ ఫాలో అవుతారా, వలసల్ని ప్రోత్సహించడం ఎలా చూడొచ్చు? ముందుగా జీటీవీ ప్రేక్షకులకు చర్చలో పాల్గొంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ అదే రకంగా ఉస్మాన్ యూనివర్సిటీ గాలి వినోద్ కుమార్ సార్ గారికి అందరికి కూడా సాయంకాల నమస్కారాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ 104 ఇయర్స్ చరిత్ర కలిగినటువంటి అతి పురాతనమైనటువంటి జాతీయ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేర్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దాంతోపాటుగా గత 10 సంవత్సరాల నుంచి ఏదైతే కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నీదులు నియామకాలను ట్యాగ్లైన్తో సాధించుకున్నటువంటి రాష్ట్రంలో ఆ ఆశయాలు నెరవేరలేదనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు అవకాశం కల్పించడం జరిగింది. సో అందులో భాగంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏ ఇతర రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వారిని మేము ఎప్పుడు కూడా మా దగ్గరకు రండి అని చెప్పి మీరు చూసుంటారు, ఎక్కడ కూడా మేము ఆహ్వానించలేదు. దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ అనేది విశాలమైనటువంటి సామాజిక స్ఫూర్ణటువంటి పార్టీ కాబట్టి విశాలమైనటువంటి రాజకీయ కోణంలో ఆలోచించేటువంటి పార్టీ కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కాంగ్రెస్ పార్టీ యొక్క ఐడియాలజీ నచ్చినటువంటి రాజకీయ పార్టీ నాయకులు పార్టీలకు వస్తున్నప్పుడు ఒక రాజకీయ పార్టీగా ఖచ్చితంగా వారిని ఆహ్వానించడానికి కాంగ్రెస్ పార్టీ గౌరవ పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా వెల్కమ్ చెప్పే అవకాశం ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికలు అనేది ఖచ్చితంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా మిగతా రాజకీయ పార్టీల కంటే అత్యధిక పార్లమెంట్ స్థానాలు సాధించుకోవడానికి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉండాలని మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకనంటే గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఏదైతే పార్లమెంట్ అవకాశాలు కానీ అసెంబ్లీలో ఇచ్చినటువంటి అవకాశాల పట్ల ఏదైతే ఆశించి 2 పర్యాయాలు తెలంగాణ ప్రజల అవకాశం కల్పించారో ఆ అవకాశాలు నెరవేరేయా లేదనేది తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. దాంతోపాటు మనం కూడా ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మేము ఏదైతే మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలను గతంలో ఇందాక భారతీయ జనతా పార్టీ మిత్రులు మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పారు. ఆనాడు ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం
17,000 కోట్ల సర్ప్లస్ బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రం నేడు కనీసం ఉద్యోగులకు సరైనటువంటి సమయంలో వేతనాలు వేయలేనటువంటి పరిస్థితిని మనం ప్రత్యక్షంగా చూడమని జరిగింది. ఆర్థిక వ్యవస్థ అంతా చిన్న భిన్నమైపోయింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్టయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు అక్కడ ఉన్నటువంటి ఇంజన్లకు కట్టేటువంటి కరెంటు బిల్లు ఎక్కువ అవుతుంది, అక్కడ లబ్ధి జరిగే బెనిఫిట్ కంటే అక్కడ నష్టం ఎక్కువ జరుగుతుందనేది మనం అందరం కూడా ప్రత్యక్షంగా చూడమని జరిగింది. చాలామంది మేధావులు, ఇంజనీర్లు, విఘ్నులైనటువంటి వారందరూ కూడా దానిపైన విశ్లేషణ చేసిన తర్వాత చెప్పినటువంటి అంశాలు మనం అందరం కూడా ఒక్కసారి ప్రస్తావించుకోవాలి. సో దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి అంశం ఏంటంటే తెలంగాణ ఆకాంక్షల మేరకు ఏదైతే సామాజిక తెలంగాణ ఏర్పాటు కావాలి, ఆ ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన కొనసాగాలని చెప్పి ఆశించాము, తెలంగాణ ప్రజలు ఆశించారు. దానికి అనుగుణంగానే గతంలో 10 సంవత్సరాలు పరిపాలన కొనసాగినప్పుడు అటు అసెంబ్లీలో కానీ సెక్రటరియట్లో కానీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి భవనం ఏదైతే ఉందో ప్రజాభవన్ అని మేము పెట్టినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవనంలో కానీ ఒక్కసారి ప్రజలను వెళ్ళి కలిస్తే తెలుస్తూ ఉంది, అంటే సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం ఉందా లేదా. ప్రజాసమయంలో అల్టిమేట్గా ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఎవరైతే ప్రజల పాలకులుగా ఉన్నటువంటి వారు ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలపడానికి అవకాశం ఏర్పడాలి ఫస్ట్. దాని తర్వాత సమస్యలు పరిష్కారం కావడానికి మార్గం ఏర్పడుతుందనేది మనం అందరం కూడా బాగా తెలుసు. సో అవన్నీ విషయాలను పరిశీలించడం మీదట ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని అసెంబ్లీ ఎన్నికల్లో విశ్వసించారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విశాల దృక్పథంతో ఆలోచన చేస్తుంది కాబట్టి మిగతా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వారిని మేము ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ నచ్చి వచ్చేవారిని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఐడియాలజీకి అనుగుణంగా పనిచేసే వారినే వెల్కమ్ చెప్తాం, తప్పితే మేము పరిగెత్తుకొని వస్తామని చెప్తే ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వెల్కమ్ చెప్పదు. రండి అని చెప్పి మనం ఒక్కసారి ఆలోచన చేయాలి, మా పార్టీలకు రండి అని చెప్పి స్వయంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి ఆహ్వానించడం జరిగింది. గౌరవ కిషన్ రెడ్డి గారు, మా పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నా కూడా ఎప్పుడు కూడా అట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు, అట్లా ఆహ్వానించలేదు. సో మేము ఎందుకు చెప్తున్నామంటే ఒక జాతీయ పార్టీగా ఖచ్చితంగా ఒక స్టాండ్ అనేది ఉండాలి, దాని ప్రకారం నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆ విధంగానే ప్రయాణం కొనసాగిస్తుంది. మేము ఏమంటున్నామంటే కాంగ్రెస్ ఐడియాలజీ నచ్చి ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి వస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వెల్కమ్ చెప్తుంది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వారందరినీ కూడా వారికి సముచితమైనటువంటి స్థానం, గతంలో ఎప్పుడైతే కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని ఎవరైతే వెన్నుదన్ని భుజం మీద పెట్టుకొని పార్టీ జెండాను మోసినటువంటి కార్యకర్తలను మోసినటువంటి వారిని కూడా ఖచ్చితంగా గుర్తుందని ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఎన్ఎస్సీఐలో పనిచేసినటువంటి బల్మూర్ వెంకట్ గారికి చరిత్రలో ఫస్ట్ టైం ఒక ఎమ్మెల్సీ అవకాశం కల్పించింది. దాంతోపాటుగా ఎన్ఎస్సీఐ నుంచి, యూత్ కాంగ్రెస్ నుంచి ఇటీవల తెలంగాణ డీసీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారికి ఒక బీసీల ముద్దు బిడ్డగా, ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్నటువంటి యువకుడైనటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారికి రాజ్యసభ సభ్యునిగా అవకాశం కల్పించినటువంటి ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. చివరి ఎవరొచ్చినా కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ నచ్చినటువంటి వారు వాళ్ళని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ స్వాగతించడానికి వెనకడగేదనేది మనం అందరం కూడా గ్రహించాలి. చాలా మంది అపోజిట్ పొజిషన్ పార్టీలు ఏమంటున్నారంటే నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం గత కొద్ది రోజులు అంటే మరి కొద్ది రోజులు పడిపోబోతుంది, అందుకే కాంగ్రెస్ పార్టీ వలసల్ని ప్రోత్సహిస్తోంది అంటున్నారు. మరి దీని మీరు ఏం చెప్తారు? తాటాకు సప్పులకు భయపడేది కాంగ్రెస్ పార్టీ కాదండి. ఎందుకు అనంటే ఎవరు ఎక్కడ పడిపోతారు అనేది ప్రజలు నిర్ణయించి ప్రజలు డిసిషన్ చేస్తారు కదా. ఆ మ్యాండేట్ ఇచ్చినటువంటి ప్రజలు ఎక్కడ, గతంలో వాళ్ళ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, బీఆర్ఎస్ పార్టీ మెజారిటీ ఉన్నప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 12 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను పార్టీ మార్పించుకున్నటువంటి ఘనత, ప్రజాస్వామ్యాన్ని కూన్ చేసినటువంటి ఘనత ఎవరు దక్కుతుందండి? ఒక్కసారి ఆలోచన చేయాలి కదా. నేనేం చెప్తున్నాను, మీరు చెప్పిన దానికి ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. ఆ స్ట్రాటజీ మేము మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు మాకు. మేమేం చెప్తున్నామంటే అలాంటి పరిస్థితి మాకు అవసరం లేదు. ఏదైతే మేము వాళ్ళ లెక్క 2 నెలలు 6 నెలలు 9 నెలల మేము గవర్నమెంట్ పడిపోతుంది, మేము ముఖ్యమంత్రి కాబోతున్నామని చెప్పి తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను గౌరవించలేనటువంటి ప్రజాస్వామ్యంలో వారిని తెలంగాణ ప్రజలు క్షమించాలని గుర్తు చేస్తున్నాను నేను. ఎందుకోనంటే అసెంబ్లీ సాధారణ ఎన్నికలు జరిగినప్పుడు ప్రజలు ఒక స్పష్టమైనటువంటి ఓటు ద్వారా తీర్పు చెప్పిండ్రు, దాన్ని గౌరవించినటువంటి బాధ్యత ప్రతి రాజకీయ పార్టీ పైన ఉంటుందా లేదా అది ఒక్కసారి ఆలోచన చేయాలి. నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పాను, వాళ్ళు గతంలో చేశారు కానీ అలాంటి కార్యకలాపాలకు మేము పాల్పడము అని చెప్తున్నాం.
కానీ వాళ్ళు అబ్సల్యూట్ మెజారిటీ ఉన్నప్పటికీ అలాంటి కార్యకలాపాలకు వాళ్ళు పాల్పడరా లేదా? సో 2004లో నాటి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు టిఆర్ఎస్ లో, అప్పటి నాటి టిఆర్ఎస్ లో 26 మంది ఎమ్మెల్యేలు ఉంటే 9 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నది నాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. వలసల్ని ప్రోత్సహించింది మీరు. మేము ఎక్కడా ప్రభుత్వం పడిపోతుందని మేము చెప్పట్లేదు. ఒకవేళ అంతర్గత కుమ్ములాట ఉండి, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అంతర్గత కుమ్ములాటలు ఉండి ఎవరు ఎవరు ఎవరిని ఎవరు ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాటలు ఉన్నాయో, ఎవరి యొక్క ఆధిపత్యం నడుస్తుందో. మొన్న ఒక న్యూస్ లో చూసినాం, మొన్న సోషల్ మీడియాలో చూసినాము, మన ఎవరు ఖమ్మం మంత్రి అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావుకి ముఖ్యమంత్రి గారికి క్యాబినెట్ లో గొడవ అయిందని చెప్పేసి సోషల్ మీడియాలో చూసినా. మేము పడగొట్టాల్సిన అవసరం లేదు. రాజగోపాల్ లాంటిది ఒక వర్గము, తుమ్మల ఒక వర్గము, పొంగులరెడ్డి శ్రీనివాసరావు ఒక వర్గము, మీకు మీరుగానే ఉంటుందో తప్ప మా వైపు నుండి. నిన్న మా సీనియర్ నాయకులు ఎమ్మెల్యే గారు కడియం శ్రీగారు కూడా అన్నారు, మేము ఎక్కడైనా మీకు పడగొట్టే అవకాశం మాకు లేదు, మీ కుర్చీ మీరు కాపాడుకోండి, మీ నుండే థ్రెట్ లేకుండా చూసుకోండి అని చెప్పేసి సాక్షాత్ అసెంబ్లీలో ప్రకటించిన కడియం శ్రీగారు గారు మేము పడిపోతుందని మేము ఎక్కడా చెప్పలేదు. ఇంకొక మాట ఏమన్నారు, కాంగ్రెస్ పార్టీ మీద ఐడియాలజీ నచ్చి కాంగ్రెస్ పార్టీలో వలసలు వస్తున్నారని చెప్తున్నారు. ఇక్కడ అధికారం కోసం తప్ప పార్టీ సిద్ధాంతాలు నచ్చి కాదు. పార్టీ సిద్ధాంతాలు అనుకుంటే తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ రాష్ట్రానికి, రాజీవ్ గాంధీకి ఏం సంబంధం అండి? ఈరోజు రాష్ట్ర సచివాలయం ముందు ఆగా మేఘాల మీద తెలంగాణ తల్లిని మనం ఒక తెలంగాణ తల్లిగా భావించుకున్న ఒక దాన్ని మనం ఈరోజు ముందు పెట్టుకుంటామని చెప్పేసి నాటి ప్రభుత్వం డిసైడ్ చేస్తే ఈ రోజు మీరు ఏం చేశారండి? ఈ రోజు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడానికి సిద్ధమవుతుండ్రు. ఎక్కడ రాజీవ్ గాంధీ, ఎక్కడ తెలంగాణకు సంబంధం ఏంది చెప్పండి? దానికి సంబంధం లేని రాజీవ్ గాంధీని తీసుకొచ్చి ఆగమేఘాల మీద తెలంగాణ ప్రజలు ఒప్పుకుంటారా అండి? తెలంగాణ ప్రజల్ని 1969లో 369 మంది విద్యార్థులు పుట్టన పెట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. 2014 నుండి 2014 వరకు దాదాపు 1200 పైచులకు విద్యార్థులను పొట్టన పెట్టుకొని వాళ్ళు అమరులవ్వడానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకుంటే అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియమ్మ కావచ్చు. అట్లాంటి వాళ్ళని ఈ రోజు తీసుకొచ్చి రాష్ట్ర సచివాలయం వాళ్ళ ఆత్మ క్షోభిస్తుంది. రాష్ట్ర సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడితే ఆత్మ బలిదానాలు చేసుకున్న తెలంగాణ అమరవీరులైనటువంటి వాళ్ళ ఆత్మ క్షోభిస్తుంది అని చెప్పేసి చెప్తున్నాం. దాన్ని మానుకోవాలని చెప్పేసి చెప్తున్నాం. మార్పు మార్పు అని చెప్పారు. ఏంటండి, కట్టిన భవనాలకు ప్రజాభవన్ అని పేరు పెట్టారు. ఆ రోజు గేట్లు బద్దలు కొట్టినామని చెప్పారు. ఈ రోజు ముఖ్యమంత్రి ఉంటుందండి, అక్కడ ఒక దళిత డిప్యూటీ సీఎం పెట్టారు. ఈ రోజు మీరు గేట్లు బద్దలు కొడితే ఏముంది, ఏం చెప్తే ఏముంది? ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఉండమని చెప్పండి, పేరుకు మాత్రం మేము గేట్లు బద్దలు కొట్టామని చెప్తారు. అక్కడ చూస్తే మాత్రం డిప్యూటీ సీఎం అక్కడ ఉంచారు. ఏం పద్ధతి అండి ఇది? ఏం మార్పులు అండి? మార్పు అంటే ప్రజలలో మార్పు రావాలి తప్ప శిలాపలకల మీద టీఎస్ తీసేసి టీజీ పెడతాము, లేకుంటే ప్రజాభవన్ ప్రగతి భవన్ తీసేసి ప్రజాభవన్ పెడతాము. ఇది కాదండి, ప్రజల జీవన విధానంలో మార్పు రావాలి. మీరు ఇచ్చిన హామీలు అమలు చేసి ప్రజలలో మార్పు రావాలి. ఈ రోజు కేసీఆర్ కిట్ అని పెట్టి పేపర్ లో చూసిన, ఇప్పటి వరకు కేసీఆర్ కిట్ కు సంబంధించింది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు ఎక్కువగా పెంచింది నాటి ప్రభుత్వం. ఈ రోజు ఇప్పటి వరకు 3 నెలల నుండి ఆ కిట్లకు సంబంధించింది పేరు మార్చారు. కిట్లకు సంబంధించి ఇప్పటి వరకు వాళ్ళకి అందట్లేదు అని చెప్పేసి ఈ రోజు అది జరుగుతుంది. ఇప్పటి వరకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వట్లేదు. దాదాపుగా 6 నెలల నుండి ఎలక్షన్ కూడా అయిపోయింది, దాదాపుగా 3 నెలలకు దగ్గరగా ప్రభుత్వం వచ్చింది, ఇప్పటి వరకు ఒక చెక్ ఇవ్వలేదని చెప్పేసి ప్రజలు వేడుకుంటారు. ఇట్లాంటి చెయ్యకుండా ఎంతసేపు కేసీఆర్ ప్రభుత్వాన్ని నాటి ప్రభుత్వాన్ని బురద జల్లాలి? కేసీఆర్ తప్పుదోవ పట్టించిండు, ఖజానా లేదు, ఇది లేదు, అది లేదని చెప్పుకోవడం తప్ప నువ్వేం చేస్తావు చేతగాక? వినోద్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు సతీష్ గారు మాట్లాడారు, ఒక నిమిషం, రాజు గారు మాట్లాడారు కాబట్టి ఏంటి అంటే వీళ్ళ వ్యాఖ్యలు మీరు సమర్థిస్తున్నారా, మీరేం చెప్తారు? వాటి వరకు ప్రస్తుత తెలంగాణ వెనకబడడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అత్యంత కీలక భూమిక పోషించిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణను ప్రకటన చేసి లేట్ చేయడం కారణంగా చాలా మంది 12 మంది విద్యార్థులు బలిదానమైనారు. మరి దానికి కారణం కాంగ్రెస్ పార్టీ కదా.
ఒకసారి ప్రకటించిన తర్వాత వెనుకబోవడం ఏంది? మీ విధానం ఏంది? చిన్న రాష్ట్రాల పట్ల మీకు ఒక జాతీయ విధానం ఉంటే ఈ దేశంలో 24 ప్రాంతాలలో చిన్న రాష్ట్రాల డిమాండ్ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎందుకు అజ్జేయలేదండి? కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ ని ఎందుకు వివరించలేదు? మాయావతి నాలుగు రాష్ట్రాలు చేయమని చెప్పేసి, యూపీని 4 రాష్ట్రాలు చేయండి, అతి పెద్ద రాష్ట్రము ఈ దేశంలో, అది అన్ని రంగాల్లో వెనుకబడ్డ రాష్ట్రము. మీరు యూపీని 4 రాష్ట్రాలు చేయమని చెప్తే ఎందుకు చేయకుండా ఎందుకు చేయలేదండి? అంటే కేవలము ఇవాళ వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే వాళ్ళు అవసరాలు ఉంటాయో, ఎక్కడైతే వాళ్ళకు అవకాశము లభిస్తుంది అనుకునే భ్రమ ఆ రకమైన కుచితి దానితో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకున్న కారణంగా 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వలే. 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇచ్చినప్పటికీ ఎందుకు అధికారం ఇవ్వలేదు అంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారు. ఇవాళ టీఆర్ఎస్ కూడా 10 ఏళ్ళ తర్వాత తిరస్కరించారు. ఆయనంత మాత్రం పూర్తిగా కాంగ్రెస్ పార్టీని ఎట్లయితే ఇవాళ ఓన్ చేస్తున్నారో, రేపు భవిష్యత్తులో మన టీఆర్ఎస్ పార్టీ కూడా ఓన్ చేసుకుంటారు తెలంగాణ పార్టీగా. కాబట్టి ఇవాళ కేవలం తాత్కాలికంగా ఇప్పుడు బొంతురామ్మోహన్ రెడ్డి మా స్టూడెంట్, బొంతురామ్మోహన్ వరంగల్డు, వరంగల్ రెడ్డి తీసుకొచ్చి హైదరాబాద్ లో మేయర్ చేసి ఒక విద్యార్థి నాయకునికి సముచిత స్థానం ఇస్తే ఇలా ఆయన వెనుపడి పొడిచిపోతే తప్పుడు బీఆర్ఎస్ అవుతుందా ఆయనది అవుతుందా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక్క విద్యార్థి నాయకుని కన్నా టికెట్ ఇచ్చిందా అండి? ఒక ప్రొఫెసర్ కన్నా టికెట్ ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ? అసలు గౌరవం ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ? గతంలో ఓడిపోయినప్పుడు టికెట్లు ఇవ్వలేదు, గెలిచినప్పుడు టికెట్లు ఇవ్వలేదు, కనీసం విద్యార్థి అమరవీరుల కుటుంబాలకు అవకాశం ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇచ్చిందని పెద్దగా అవకాశాలని? ఇవాళ సమైక్యవాదులు వచ్చి మళ్ళా దాంట్లో చేరిపోయిండ్రు. సమైక్యవాదులే ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, సమైక్యవాదులే కదా ఉన్నది. వాళ్ళ సమైక్యవాదులతోనే చిక్కంతా వస్తున్నది. వాళ్ళంతా స్వార్థపరులుగా ఉన్నారు. ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మా ఏ పార్టీలో ఉన్నాడంటే వైఎస్ఆర్ సిపిలో ఉన్నాడు. వైఎస్ఆర్ సిపి అనేది సమైక్యవాద పార్టీ. అలాగే వచ్చినాడే కదా పొంగులేటి. రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రే సమైక్యవాద పార్టీ నుండి వచ్చినాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మొత్తం సమైక్యవాద పార్టీ నుండి వచ్చిన వాళ్ళే కదా మీరంతా. మీకు ఎక్కడ చిత్తచిద్ది ఉంది తెలంగాణ పట్ల, తెలంగాణ విధానాల పట్ల, తెలంగాణ చైనాల పట్ల, తెలంగాణ ఉద్యమం పట్ల ఎక్కడ ఉందని చెప్పేసి ఇలా కేవలము అందశ్రీకి ఆ పాట అందశ్రీ పాటను మేము ఇస్తున్నామని చెప్పేసి ఏదో తూతు మంత్రంగా మీరు అజేస్తున్నది మాత్రమే కాదు, పూర్తిగా తెలంగాణ యాస భాష సాహిత్యము అన్నిటినీ ఇవాళ పరిరక్షిస్తూ, ఇవాళ తెలంగాణలో మీరు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, ఇవాళ తెలంగాణలో అరే గొప్పగా పరిపాలన చేస్తున్నారు అని చెప్పేసి విధంగా ఉండాలి తప్ప ప్రజా పరిపాలన. బీజేపీని కేసీఆర్ తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు, మరి ఇప్పుడు ఆ రెండు పార్టీల మధ్య పొత్తు కుదురుతుందా? అంటే ఏంటి పొత్తులపై బీజేపీ బీఆర్ఎస్ నేతల కామెంట్స్ చూస్తే ఏమనుకోవాలి? రాజకీయాలు ఎప్పుడు అవకాశవాదంతోనే ఉంటాయండి. బీజేపీకి సీట్లు కలిస్తే, ఎక్కువ సీట్లు కలిస్తే టీఆర్ఎస్ ఇద్దరికి బెనిఫిట్ అయితే అనుకుంటే చేసుకుంటారు, తప్పే ముందు అందరూ. ఇప్పుడు బీజేపీ అండరాని పార్టీ కాదు, ప్రజాస్వామ్యంలో టీఆర్ఎస్ పార్టీ అండరాని పార్టీ కాదు. ప్రజా రాజకీయ అవసరాల కోసం ఒకవేళ కలిస్తే కలుస్తారు, లేదంటే కలవకపోతే కలవరు. ఆయనతో మాత్రాన ఎప్పుడో రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా సన్యాసం కోసం పెట్టలేదు. ఇవాళ సన్యాసులు ముఖ్యమంత్రులు, బీజేపీలో ముఖ్యమంత్రులుగా ఉంటారు సన్యాసులు, ప్రధానమంత్రులుగా ఉంటారు ఈ దేశంలో. మరి ఇవాళ రాజకీయాలు చేయాల్సిన పార్టీలు రాజకీయాలు చేయకపోతే సన్యాసం తీసుకుంటాయండి. ఖచ్చితంగా రాజకీయాలే చేస్తాయి, రాజకీయ అవసరాల కోసం, వాళ్ళ మ్యూచువల్ బెనిఫిట్స్ కోసం. ఒకవేళ పొత్తు ఉంటే ఉండొచ్చు కాక, లేకపోతే ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ కలిపితే కాంగ్రెస్ లోకి వలసలు ఆగిపోతాయి అనుకుంటున్నారు, మరి అది జరుగుతుంది అనుకోవచ్చు? 100% ఆగాయండి. వలసలు అనేది స్వార్థం మీదనే ఉంటాయి. ఎవరు అట్లంటే ఇప్పుడు వివేక్ రాత్రి సాయంత్రం నైట్ దాకా బీజేపీలో ఎవరు తెల్లారి కాంగ్రెస్ పార్టీని కలవబోయిండు. మరి స్వార్థమా లేకపోతే త్యాగమా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ త్యాగమా? కాంగ్రెస్ పార్టీ మీద గొప్ప ప్రేమతో పోయిండు వివేక్. అట్లా 64 మందికి రేవంత్ రెడ్డి సీట్లు అమ్ముకున్నాడు. అది మేము అంటున్న మాట కాదు, గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డి మొత్తం ఆయన బొమ్మలు తలగబెట్టిండ్రు. రేవంత్ రెడ్డి దొంగ అన్నారు, లంగ అన్నారు, అది కాంగ్రెస్ పార్టీలో అన్నారు ఆ మాట, మేము అన్న మాట కాదు అది. మరి అట్లా మాత్రం 64 మందికి కొత్త వాళ్ళకు టికెట్లు ఇచ్చేసి అమ్ముకొని ఇలా పార్టీని అధికారం తీసుకుంటారు రేవంత్ రెడ్డి, మరి అది ప్రజాస్వామ్య పరిపాలన అవుతుందా? అది ప్రజాస్వామ్య ఎన్నికల విధానం అవుతుందా? ప్రజాస్వామ్యం రాజకీయాలైనటువంటివి ఎప్పుడైనా సరే స్వార్థం మీదనే ఆధారపడి ఉంటాయండి. ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంటది. ఇవాళ డబ్బు విపరీతంగా మానిపులేషన్ అవుతున్న క్రమంలో, అధికారము పదవులు దాహము డబ్బు ఇవన్నీ కూడా రాజకీయాలు శాసిస్తున్న క్రమంలో స్వార్థపరులే అన్న పోతూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు. స్వార్థపరులే ఎక్కువ ఇట్లాంటి వివరాలు చేస్తారు, అధికార దాహం కోసం మాత్రమే ప్రయత్నం చేస్తున్న వాళ్ళంతా కూడా ఇట్లాంటి పనులు చేస్తారు.
నిజంగా ఎవరు కూడా తెలంగాణ పట్ల ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరు పోతలేరు, తెలంగాణ ఉద్యమం పట్ల ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరు పోతలేరు, కేసీఆర్ గారి లబ్ధి పొంది ఉన్నోళ్ళు ఎవరు పోలే. ఇప్పుడు పిడమర్తి రవి పోయాడు, ఆయన కేసీఆర్ ఏం తక్కువ చేసిండండి, రెండు సార్లు ఎమ్మెల్యే ఇచ్చాడు, ఆయనకు రెండు సార్లు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిండు, ఎవరన్నా ఇచ్చిరా? పిడమర్తి రవి కనీసం టికెట్ ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ పోతే టికెట్ ఇచ్చిందా కనీసం ఆయనకు? ఉద్యమకారుడు కదా పిడమర్తి రవి. మరి అట్లాంటి పరిస్థితులలో పిడమర్తి రవి లాంటి వాళ్ళు పోతే ఏమైతుందండి? ఇవాళ గొంతు రామ్మోహన్ లాంటి వాళ్ళు పోతే ఏమైతుంది? బీఆర్ఎస్ పార్టీకి స్వార్థ పనులు పోతే కాబట్టి ఇవాళ స్వార్థ పనులు ప్రతి పార్టీలో ఉంటారు. ఇప్పుడు రాజయ్య గజపల్లి డాక్టర్ రాజయ్య పోతా అని చెప్పేసి బయటకు వస్తా, మాదిలకు అస్తిత్వం. అరే మాదిలకు ఇప్పటిదాకా నువ్వు చేసిన న్యాయం ఏందయ్యా రాజయ్య? ఏమి న్యాయం చేసినవయ్యా మాదిలకు? నువ్వు అధికారంలో ఉండి ఒక మాదిక దగ్గర పైసలు తీసుకోకుండా ఎవరికైనా నువ్వు ఏమైనా ఇచ్చినావా? ఏదైనా పని చేసినావా? ఒక మాదిక బిడ్డ నవ్వి అనడమే దుర్మార్గంగా అడ్ చేస్తున్నావనే కదా నీకు టికెట్ రాకుండా ఉన్నది. ఇవాళ మాదికలకు ఏం న్యాయం చేసిండో రాజయ్య అని చెప్పేసి మాదికలకు ఇవాళ అంతో ఇంతో డిప్యూటీ సీఎం పదవి ఇస్తే నువ్వు కాపాడుకోలేకపోయినావు. నువ్వు కాపాడుకోకుండా ఇవాళ ఇష్టారాజ్యంగా చేస్తానంటే మాదికలకు ఏదో అన్యాయం జరిగిందని చెప్పి మాట్లాడుతున్నావే. మరి నువ్వు మాదికలు 15 ఉన్నావు కదా, మరి 15 నుండి ఏం మాదికలకు న్యాయం చేసినో చెప్పు. నువ్వు ఏ మాదికకు ఒక అవకాశం ఇప్పించినో చెప్పు, ఏ మాదికకు ఏం పదవి ఇచ్చినో చెప్పు. మరి ఇవన్నీ కూడా అడుగుతారు కదా ప్రజలు. కాబట్టి స్వార్థపరులు అనే వాళ్ళు పోతే పోయినంత మాత్రమే పార్టీ ఏదో పోతాను నేను అనుకోను. కాంగ్రెస్ పార్టీ ఇవాళ 125-30 సంవత్సరాలు ఉన్న చరిత్ర పార్టీ. ఆ పార్టీ వల్ల ఏదో పుచ్చు పెట్టకపోతుంది లేకపోతే అదేదని నేను చెప్పను, కానీ ఇవాళ జాతీయ పార్టీలకు జాతీయ విధానాలు లేవు. ఈ దేశం వెనుకబడడానికి రెండు జాతీయ పార్టీలు ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ, రెండో పార్టీ 15 బీజేపీని బీజేపీ పార్టీ. ఈ పార్టీలకు రెండింటికి దేశంలో ఒక జాతీయ విధానం ఉండాలి. చిన్న రాష్ట్ర పట్ల కానీ రాష్ట్రాల విభజన పట్ల కానీ, నీటి పంపకాల విషయంలో కానీ, జల విధానం కానీ, వ్యవసాయ విధానం కానీ, అలాగే ప్రతి విధానం యువత యువ నైపుణ్యత కానీ, ప్రతి విధానంలో ఒక జాతీయ విధానాలు ఉంటూ ప్రతి రాష్ట్రంలో దాన్ని అమలు చేసే విధంగా ఆ రూపొందించే విధంగా ఉండాలి తప్ప ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క నీతి, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క చర్య, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క పద్ధతి. ఇదేం పద్ధతి, ఇదేం స్వార్థం జాతీయ పార్టీలకి? ఈ జాతీయ పార్టీలకు నిజంగా అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కనుక ఉండి ఒక దేశంలో ఒక సమైక్య విధానంతో ఒక ఫెడరల్ దేశంగా ఏర్పడాలి తప్ప ఇలా నియంతృత్వ భారతదేశంగా, ఇలా మోడీ ఈ దేశాన్ని నియంతృత్వ భారతదేశంగా తీసుకుపోయే విధానాలు అది గతంలో కాంగ్రెస్ చేసింది, ఇప్పుడు మోడీ బీజేపీ చేస్తున్నది. ఇట్లాంటి విధానాలకు స్వస్తి చెప్పాలంటే దేశంలో ప్రాంతీయ పార్టీలు అవసరం ఉన్నది. ప్రాంతీయ పార్టీలు అనేటివి దేశంలో ఇంకా పుట్టుకురావాలి. ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీని బతికించుకోవాలి. దానికి కేసీఆర్ గారు కంకణం కట్టుకోవాలి. మూడో ప్రత్యామ్నాయంగా ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలను ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఆ వేదిక ప్రాంతీయ పార్టీలు ఈ దేశంలో కీలక భూమిక పోషించే విధంగా, రానున్న రోజుల్లో ప్రాంతీయ పార్టీలు ఈ దేశ ప్రధాని నిర్ణయించే స్థితికి ప్రాంతీయ పార్టీలు ఎదిగే విధంగా ప్రాంతీయ పార్టీలు కృషి చేయాల్సిన బాధ్యత ఇలా కేసీఆర్ లాంటి వాళ్ళ మీద, చంద్రబాబు లాంటి వాళ్ళ మీద, ఇవాళ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద, డిఎంకే స్టాలిన్ మీద, ఇట్లాంటి వాళ్ళ మీద, అందరి మీద ఉంది. కాబట్టి ఆ దిశగా వాళ్ళు ఆలోచిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. రైట్, వినోద్ గారు మళ్ళీ మాట్లాడతాను. అభిషేక్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఏంటి బీజేపీ బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తోందా, ఇండైరెక్ట్ గా మీరు ఏం చెప్తారు దీని గురించి? వినోద్ గారు చాలా మంచి అంశాలను ప్రస్తావించారండి. అందుకే భిన్నత్వంలో ఏకత్వంలో ఉన్న భారతదేశంలో, వైవిధ్య భరితమైన మన భారతదేశంలో రకరకాల భాషలు, రకరకాల వాతావరణం, రకరకాల మట్టి, రకరకాల వ్యక్తులు, భావాలు ఎన్నో ఉన్న భారతదేశంలో అని కూడా ఏకత్వం తీసుకురావడం కోసం, అందరినీ సమానంగా చూసడం కోసమే ఇప్పుడు యూసీసీ కానివ్వండి, వన్ నేషన్ వన్ గ్రిడ్ కానివ్వండి, వన్ నేషన్ వన్ నెట్వర్క్ కానివ్వండి, అదే విధంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ కానివ్వండి, ఇలా అన్ని విధాలుగా భారతదేశం మొత్తానికి కూడా ఒకే పాలసీ తీసుకొచ్చి అందరినీ ఏకతాటిపై తీసుకురావడం కోసము మన నరేంద్ర మోదీ గారు, మా నాయకుడు నరేంద్ర మోదీ గారు సంకల్పం తీసుకున్నారు. ఇందులో వినోద్ గారు చాలా చర్యలు ఖచ్చితంగా ఉంటాయండి. మరిన్ని కొత్త చర్యలు కూడా మనం చూస్తాము. ఉత్తరాఖండ్ లో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అందరినీ సమానంగా చూసే విధంగానే యూసీసీ అనేది ఉత్తరాఖండ్ లో కూడా వచ్చింది. ఆల్రెడీ గోవా రాష్ట్రంలో ఉంది, మరిన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారంలో ఉండే రాష్ట్రాల్లో వస్తుంది. ఏదో ఒక రోజు పూర్తి భారతదేశంలో కూడా మీరు చెప్పినటువంటి అందరినీ ఒకే విధంగా చూసే యూసీసీ లాంటిది ఖచ్చితంగా రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. అదే కాకుండా నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, మరొకసారి అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసము ఎన్నో గ్రిడ్లుగా విభజించబడ్డ భారతదేశాన్ని ఒకే గ్రిడ్ కింద తీసుకురావడము, ఎన్నో నెట్వర్క్స్ సర్కిల్స్ గా విభజించబడ్డ భారతదేశాన్ని ఒకే సర్కిల్, మొబైల్ సర్కిల్ కి తీసుకురావడము, అదే ఎన్నో ఎలక్షన్స్ ద్వారా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎన్నో రకరకాల విధానాలు అవలంబించకుండా
మంచి అంటే పూర్తిగా ఎలక్షన్స్, ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా అది నరేంద్ర మోదీ గారు ఉన్నా రేపు ఏ నాయకుడు ఉన్నా కూడా ఇంత క్రితమైనా కూడా ఎలక్షన్స్ ఆధారితంగానే ప్రజల మ్యాండేట్ అన్నది వస్తుంది. మ్యాండేట్ ఆధారితంగానే గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడే మన మనసులో ఉన్నటువంటి మంచి మనం ప్రజలకు చేయగలుగుతాం కాబట్టి అన్ని డెవలప్మెంట్ కి వెల్ఫేర్ కి ఊరికే ఎలక్షన్స్ అన్నది అవరోధం కాకుండా ఒక మంచి నీతిని ఒక మంచి పాలసీని అవలంబించడం కోసం ఎలక్షన్స్ అడ్డుపడకుండా ఎలక్షన్స్ బాధాకరంగా రాకుండా ఫ్రెష్ హోల్డ్ అవ్వకుండా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ఒక ఇన్నోవేటివ్ సొల్యూషన్ భారతదేశ ప్రజాస్వామ్యానికి కావాల్సిన ఒక మంచి సొల్యూషన్ తీసుకొస్తున్నారు. దాని తర్వాత మరింత మార్పులు మనం చూడబోతున్నాము. మీరు వినోద్ గారు చెప్పినటువంటి ఒక ప్రొఫెసర్ గారు కాబట్టి ఇందులో వాదించడానికి కాకుండా నా అభిప్రాయాన్ని మాత్రమే షేర్ చేస్తున్నాను. రాబో కాలంలో మారిన ప్రజా విధానాలను మీరు చూడబోతున్నారు. ఎన్నో మంచి విధానాలు అవలంబించబోతున్నాం మనం. రైట్ అభిషేక్ గారు, మీరు పాయింట్ చెప్పండి. మీడియాకు బీజేపీ నేతలు లీకులు ఎందుకు ఇస్తున్నారు? బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోబోతున్నామని ఇండైరెక్ట్ గా బీజేపీ నేతలు లీకులు ఇస్తున్నారు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోబోతుందా లేదా, దీని గురించి మీరు ఏం చెప్తారు? చూడండి, బీజేపీ నేతలు లీకులని మీడియా వాళ్ళే వారి ఉత్సాహంతో కూడా చెప్పుండొచ్చు. అధికారికంగా రాష్ట్ర కార్యాలయం నుండి ఏదైతే న్యూస్ వస్తుందో దాన్ని మాత్రమే ఒక విశ్వసనీయ మీడియా వర్గం ఒక విశ్వసనీయ సమాచారంగా పరిగణించవలసిందిగా నేను మీడియా వాళ్ళని కోరుతున్నానండి. ఇతర నాయకులు ఎవరైనా వారి తొందరపాటుతో వారు పర్సనల్ గానో చిట్ చాట్లను ఏదైనా చెప్పిన వాటిని ఏది దాన్ని కూడా మీరు పార్టీ అధికార విధానంగా పరిగణించకుండా వ్యక్తిగత విధానంగా పరిగణించవచ్చండి. పార్టీ ఏది చెప్పాలనుకున్నా సుస్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర అధ్యక్షుల ద్వారా డిసిగ్నేట్ చేయబడ్డ వ్యక్తులు ఖచ్చితంగా మీడియాకి ఎప్పటికప్పుడు అన్ని సమాచారాలు అందిస్తూనే ఉంటారండి. దాన్నే మీరు క్యారీ ఫార్వర్డ్ చేయాల్సిందిగా క్యారీ ఆన్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఏదైతే ఇందాక పెద్దలు లా ప్రొఫెసర్ అయినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ వినోద్ గారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యం అంటే కాంగ్రెస్ కాదు అన్నారు. నేను ఏమడుతున్నానంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచి కరీంనగర్లో అరెస్ట్ చేసి గౌరవ కేసీఆర్ గారిని ఖమ్మం తీసుకెళ్లి ఒక హాస్పిటల్లో నిరాహార దీక్ష విరమణ చేస్తూ ఉంటే ఉస్మాన్ యూనివర్సిటీ నడిబొడ్డులో గజ్జగట్టి ఉద్యమాన్ని లేపినటువంటి గౌరవ పెద్దలు పూజ్యులు మాన్యులు గద్దర్ గారిని గౌరవించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యమా? లేకపోతే వారి పేరు మీద నంది అవార్డు తీసేసి గద్దర్ గారి అవార్డు అని పెట్టడం ప్రజాస్వామ్యమా? ఒక్కసారి దయచేసి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. దాంతోపాటుగా మనమందరం ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఇందాక ఎవరికి సీట్ ఇచ్చారు అన్నారు పెద్దలు వినోద్ సార్ గారు. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను ఇదే స్టూడియోలో, తుంగతుర్తిలో మందుల సామ్యాల్ గారు అనే వ్యక్తి ఉద్యమకారుడా కాదా? ఉద్యమకారునికి కాంగ్రెస్ పార్టీ స్వయంగా ఖర్చు పెట్టి అక్కడ ఎమ్మెల్యేగా కనిపించినటువంటి ఘనత కాదా అవునా? ఒక్కసారి మనం అందరం కూడా కావాలంటే లైవ్ లో తీసుకుని ఉస్మానియా ఉద్యమకారులు అంటున్నారండి. మా పిల్లలు ఉస్మానియా పిల్లలకి ఉస్మానియా టీచర్ల కన్నా వినోద్ సార్ గారు, నేను చెప్తున్న ఎగ్జాంపుల్ వేరు, మీరు ఎవరికి లేదు ఉద్యమకారులకు అనేదానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా ప్లీజ్. సార్ నేను వినోద్ సార్ గారు, ఐఎమ్ ఆల్సో ఫైటర్ అగనెస్ట్ పవర్ టు ది తెలంగాణ. వినోద్ సార్ గారు కనీసం శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మకు కనీసం ఒక ఎమ్మెల్సీ లేదు, ఒక కనీస ప్రాతినిధ్యమే లేదు. శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మని నిలబెట్టి అదే బాల్కా సుమన్ ఎవరు తర్వాత ఇప్పుడు ఎంత మంది విద్యార్థి నాయకులకు టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది? నేను ఏమంటున్నాను సార్ అంటే మీరు ఎవరికి ఇచ్చారు చెప్పండి. వినోద్ సార్ గారు, ప్లీజ్ వినోద్ సార్ గారు, విద్యార్థి నాయకులకు టికెట్ ఇచ్చి గౌరవించింది కేసీఆర్ గారు. వినండి వినోద్ సార్ గారు, నేను ఏం చెప్తున్నానంటే సీతారాం నాయక్ వరంగల్ నుండి ఇచ్చాడు కాకతీయ యూనివర్సిటీ. కనీసము తెలంగాణ ఉద్యమాన్ని భుజాన వేసుకున్నటువంటి కోదండరామ్ గారిని కనీసం గౌరవించలేదు. మనం అందరం ఒక్కసారి ఆలోచన చేయాలి. ముప్పై కోట్లు కేసీఆర్ దగ్గర తీసుకుని ఉద్యమం చేసి రెడ్డినే ముఖ్యమంత్రి చేయాలంటే ఊకుంటాడా కేసీఆర్? ఊకుంటాడా? ఇనండి, రెడ్డిలో ముఖ్యమంత్రి చేయాలా ఎవరిని ముఖ్యమంత్రి చేయాలనేది ప్రజలు కదా డిసైడ్ చేయాల్సింది. నేను ఏం మాట్లాడుతున్నాను, ఏమడుతున్నానంటే ప్రజాస్వామ్యం అంటే ఇనండి, ప్రజాస్వామ్యం అంటే ఆ రోజు గజ్జగట్టి అన్నట్టు కనీసం గద్దర్ గారు ఎన్ని గంటలు బయట ఇవ్వడమో మీకు తెలుసు. వినోద్ సార్ గారు ఎన్ని గంటలు ప్రగతి భవన్ ముందు వెయిట్ చేశారో మీకు బాగా తెలుసు.
ఎందుకంటే గద్దర్ గారు బిడ్డకు కంట్రోల్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ తన తన సామాజిక వర్గం ముఖ్యమంత్రి అయింది కాబట్టి కేసీఆర్ గారు ఎందుకు ఒక దళితుడిని ఒక బీసీని స్పీకర్ చేయలేదు సార్? కోదండ రామారెడ్డి బీసీ ముఖ్యమంత్రి వినోద్ గారు ఏమంటా చిన్న ప్రశ్న మీరు విఘ్నులు అవగాహన లా కళాశాల ప్రిన్సిపల్ గారు చిన్న ప్రశ్న తెలంగాణలో నయన గాంధీ లాంటి వాడు కోదండ రామరెడ్డి తన రెడ్డి సామాజిక వర్గాన్ని మాత్రమే ముఖ్యమంత్రి కావాలని చిన్న విజ్ఞాపన వినోద్ గారు ఒక చిన్న విజ్ఞాపన పది సంవత్సరాలు వినండి వినోద్ గారు నేను అడుగుతుంది ఒక ప్రశ్న కనీసము గజ్జగట్టి అన్నటువంటి గద్దర్ గారిని ఎందుకు గౌరవించలేదు అంటున్నా గజ్జగట్టి ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపినటువంటి గద్దర్ గారిని ఎందుకు గౌరవించలేదు? దాంతో పాటుగా 10 సంవత్సరాలు ఎందుకు ఒక బీసీని గాని ఒక ఎస్సీని గాని ఎందుకు ఒక స్పీకర్ చేయలేకపోయింది? వి హావ్ డన్ దట్ మేము చేశాం కదా. దాంతో పాటుగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసము అప్పుడు ఉద్యమం చేసినటువంటి కేసీఆర్ గారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత సకుటుంబ సపరివారంగా వెళ్ళి గౌరవ సోనియా గాంధీ గారితో భోజనం చేసి చేసినటువంటి వారు మాట్లాడినటువంటి మాటలేంది? ఒక్కసారి రికార్డు చేయండి, ఒక్కసారి కూడా ఆలోచన చేయాలి కదా. మర్చిపోతుంది కదా సార్. నేను ఎందుకు చెప్తున్నానంటే అందులో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు మొన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉన్నారు. ఎర్రబెల్లి దయాకర్ మహేందర్ రెడ్డి గారు మొన్నటి వరకు మంత్రి పదవి ఇచ్చారు. ఆయన ఏ పార్టీలో ఎవరు పదవులు ఇచ్చారు వాళ్ళకు మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి కదా. నేను ఎందుకు చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీలోనే సామాజిక న్యాయానికి సాధ్యమవుతుంది. దానికి ఉదాహరణ మేము చేసినటువంటి కార్యకలాపాలు. దయచేసి మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సతీష్ గారు, థ్యాంక్ యూ వినోద్ గారు, థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ అభిషేక్ గారు. ఇక పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను చూస్తున్నాం. బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే కీలక నేతలు జంప్ అవుతున్నారు. మరి ఎంతమంది ఇంకా జంప్ అవుతారు? మరి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అవబోతుందని ఇప్పటికే టాక్ నడుస్తోంది. సో రాబోయే ఎన్నికల్లో మనం ఏం జరుగుతుందని వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది వాళ్ళ డిబేట్. కీప్ వాచింగ్ సీతల్కు న్యూస్.